వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 21-22 తేదీల్లో ఢిల్లీ వెళ్లి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల్ని అధికారుల్ని కలుసుకుని రాష్ట్ర సమస్యలు వాటికి పరిష్కారాల గురించి చర్చించటం, మళ్ళా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నటువంటి అమిత్ షా గారు హోంమంత్రి గారితో ఆయన జన్మదినం రోజున కలుసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సమస్యల మీద 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించటం, దానిలో కేంద్రం దృష్టికి అనేక అంశాలను సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లడం, అదేవిధంగా రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి ప్రత్యేక హోదా గురించి వారితో ప్రస్తావన చేయటం, అదేవిధంగా రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండర్ విధానం వల్ల 838 కోట్ల రూపాయలు ఆదా చేసిన విషయాన్ని వారికి చెప్పడం, దాన్ని వారు ప్రోత్సహించటం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి నిధులను త్వరితగతిన విడుదల చేయాలనేటువంటి విషయాన్ని కూడా వారితో మాట్లాడడం, దానితో పాటు విభజన హామీలన్నింటినీ కూడా నెరవేర్చవలసిందిగా వారిని విజ్ఞప్తి చేయటం కోరటం జరిగింది. దానితో పాటుగా వెనుకబడిన జిల్లాలకు ఇచ్చేటటువంటి సహాయాన్ని మరింతగా పెంచాలని కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ఏపీ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని, సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం చేడోడు వాదోడుగా ఉంటుందని అమిత్ షా గారు చెప్పినటువంటి విధానాన్ని కూడా మనం అధికారికంగా ప్రకటించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూశాం. సహజంగా రాష్ట్రాలు కేంద్రాల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి నేను పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మరింత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వానికి మధ్యన అనేక సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం ఆ రోజున కొన్ని హామీలను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఇవ్వటం జరిగింది. ఆ హామీలను నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఏ కేంద్ర ప్రభుత్వమైనా ఉంటుంది. వాటిని వారికి గుర్తు చేయటం, వారితో చర్చించటం, సమస్యలను పరిష్కరించుకోవడం, తద్వారా విడిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్లడం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారికి బాధ్యత. ఆ బాధ్యతను గుర్తెరింగే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో వెళతారు, ఇవాళే కాదు, అనేక సందర్భాల్లో వెళతారు. కేంద్ర ప్రతినిధులతోనూ, ప్రధానమంత్రితోనూ, ముఖ్యమంత్రులతోనూ, దానిలో ఉన్నటువంటి ముఖ్యులతోనూ సంప్రదిస్తారు, వారికి సమస్యలు వివరిస్తారు, పరిష్కార మార్గాలు అన్వేషిస్తారు. ఇది నిత్యకృత్యంగా జరిగేటటువంటి కార్యక్రమం. అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే, మొన్న పర్యటన మీద ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి చాలా కామెంట్స్ చేస్తున్నారు, అసందర్భమైనటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే బాధ్యతతో కూడిన వాళ్ళు చేయవలసినటువంటి కామెంట్స్ కాదు, బాధ్యత రాహిత్యమైనటువంటి కామెంట్స్ కూడా ఆయన చేస్తున్నారు. బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతగా కామెంట్స్ చేస్తారు, బరి తెగించిన వాళ్ళు బాధ్యత రాహిత్యంగా కామెంట్స్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కామెంట్స్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తుంటే బరి తెగించిన కామెంట్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి మీద కేసులు ఉంటే ఆయన రాష్ట్ర ప్రయోజనాలు ఏం కాపాడతాడు? ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ఏం న్యాయం జరుగుతుంది? ప్రజల నమ్మకాన్ని వైసీపీ పొలుచన చేసింది. మనం ఎన్నుకున్న వ్యక్తులు ఆర్థిక నేరస్తులైతే మనం భయంతో బతకాల్సి వస్తుంది అనే మాట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టుకుని అనడం అనేది చాలా బాధ్యతారాహిత్యమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే
సరే, పవన్ కళ్యాణ్ గారు చాలా పుస్తకాలు చదివారు, చాలా బుక్కిష్ నాలెడ్జ్ ఉందని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటారు. చాలా మేధావిగా కూడా ఆయన వర్ణించుకుంటూ ఉంటాడు. నేను ఒకటే సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా, ఎవరు నేరస్తులు? నేరం మోపబడిన వాడు ఎవరైనా సరే ఒక నేరాన్ని మోపితే, అభియోగం చేస్తే వాళ్ళు నేరస్తులు అవుతారా? చెప్పండి, ఏ పుస్తకంలో మీరు చదివారు? ఏ రాజ్యాంగంలో మీరు చదివారు? ఏ న్యాయశాస్త్రంలో మీరు చదివారో కాస్త చెప్పమని అడుగుతా ఉన్నా. నేరం అనేది మోపబడితే, విచారణ జరుగుతూ ఉంటే అతన్ని నేరస్తుడుగా చిత్రీకరించేటటువంటి సాంప్రదాయం కానీ రాజ్యాంగం కానీ ఏ దేశంలో ఉందయ్యా? మన రాష్ట్రంలో ఉందా? మన దేశంలో ఉందా? చాలామంది మీద నేరారోపణలు జరుగుతాయి, విచారణ జరుగుతాయి, వాళ్ళ నేరస్తులుగా నేరస్తులు అనేటువంటి మాట దరువు బారుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన దరువు బారుతా ఉన్నారు, దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు దరువు బారుతా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా, నేరారోపణలు చేయబడిన వారు నేరస్తులు కానే కాదు, నేరారోపణ చేయబడిన వారు నేరస్థానంలో విచారణ జరిగి వారి మీద నేరాభియోగాలు నిరూపణ అయిన తరువాత, వారిని శిక్షించిన తర్వాత వాళ్ళు నేరస్తులుగా అవుతారు. ఈ కనీసమైనటువంటి జ్ఞానాన్ని కూడా మీరు వేల పుస్తకాలు 100 పుస్తకాలు చదివిన తర్వాత కూడా మీకు ఈ జ్ఞానం రాలేదంటే ఎంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఆ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, మీకేదో గుర్తొచ్చినప్పుడు మాట్లాడతారు, ఆ మాట్లాడింది కూడా ఎప్పుడు మాట్లాడతారో ఏం మాట్లాడతారో అర్థం కాకోకుండా బాధ్యత రాహిత్యంగా మీరు మాట్లాడేటటువంటి మాటలకు జనం చూసి నవ్వుకుంటున్నారనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలని మనవి చేస్తున్నా. ఇవాళ ఢిల్లీ పర్యటన మీద అనేక రకాలుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కేసు ఉంటే ముఖ్యమంత్రి గారు భయపడతారు, ధైర్యంగా అడగలేరు. నేను ఈ సందర్భంగా మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకు వచ్చాయి మా మీద కేసులు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు కేసులు పెట్టారు? ఎప్పుడు పెట్టారు? ఎలా పెట్టారు? ఒకటే గుర్తు పెడుతున్నా, రాజకీయ ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ధైర్య సాహసాలకు తట్టుకోలేక ఆ రోజున ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ, ఆ పార్టీని ఎదుర్కొని నిలబడినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. దానికి తోడు ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా చేతులు కలిపి చీకట్లో చిదంబరాన్ని కలుసుకొని, చీకట్లో హైకమాండ్ కాంగ్రెస్ పార్టీని కలుసుకొని వారితో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు, తప్పుడు కేసులు పెట్టారు. ఇది వాస్తవం కాదా? ఇది మీకు తెలియదా? అప్పుడు కళ్ళు మూసి కూర్చున్నారా అని అడుగుతా ఉన్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగి ఒక ప్రత్యేకమైన రాజకీయ పార్టీ పెట్టడానికి సాహసించి ముందుకు వచ్చినప్పుడు ఆ రోజున వారి చేతిలో ఉన్నది ఏంటి అంటే ఉన్నటువంటి కేసులు బనాయించి, శంకరరావు చేత కేసు పెట్టించి, దాన్ని కేసు బనాయించి, సిబిఐ చేత సోదాలు చేయించి గడగడ ఆడించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలని ప్రయత్నం చేశారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గురించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేము సర్టిఫికెట్లు తీసుకోవాల్సినటువంటి కర్మ మాకు లేదని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్య సాహసాలు ప్రదర్శించబట్టే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందని మనవి చేస్తున్నా. ఆ రోజున ఒక రాజకీయ పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి, విజయమ్మ గారు రాజీనామా చేసి రాజకీయ పార్టీ పెడితే అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై వస్తే వారిని అందరినీ రాజీనామా చేయించి మళ్ళా తీసుకొచ్చి గెలిపించుకొని రాజకీయ పార్టీని పటిష్టం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 16 మాసాలు జైల్లో పెట్టినా కూడా ఏమాత్రం వెనక్కి వెళ్ళకోకుండా రాజకీయాలు నడిపబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రంలో వెలుగొందుతున్నాడనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారని మనం చేస్తున్నా. ధైర్య సాహసాల గురించి మీ చేత చెప్పించుకునేటటువంటి పరిస్థితుల్లో మేము లేవు పవన్ కళ్యాణ్ గారు, అది మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకును మీరు సొంతంగా పార్టీ పెట్టామని చెప్తున్నారు. ఎప్పుడు పెట్టారు మీరు సొంతంగా పార్టీ? నేను మనవి చేస్తున్నా, మేము మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే కిరుగబడి రా
రాజకీయ పార్టీ పెట్టి పోరాటం చేసే రాజకీయ పార్టీని నిలుపుకున్నటువంటి యోధుడు జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నా. ఆయన ఎవరో రాజకీయ పార్టీ పెడితే ఆ రాజకీయ పార్టీలోకి ప్రవేశించి ఆ రాజకీయ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆ రాజకీయ పార్టీని లాక్కున్నటువంటి ఒక నాయకుడికి మద్దతు కోసం రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి విను పవన్ కళ్యాణ్ గారిని మనవి చేస్తున్నా. ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టారు మీరు ఎవరినో గెలిపించడం కోసం, ఎవరినో ఓడించడం కోసం రాజకీయ పార్టీ పెట్టి నా సొంత పార్టీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సొంత పార్టీ పెట్టారు బాగానే ఉంది, కాస్త సొంతంగా ఆలోచించేటటువంటి పరిస్థితి కూడా మీ దగ్గర లేదు, కాస్త సొంతంగా ఆలోచించే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా మీరు దయచేసి ఆలోచించమని మనవి చేస్తాం. ఇవాళ అంటున్నారు మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటున్నారు, కోడికత్తి కేసా, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎక్కిలిగా కోడికత్తి కేసు అంటే దాన్ని పట్టుకుని మీరు కోడికత్తి కేసు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కోడికత్తో మంచి కత్తో ఏ కత్తో తర్వాత సంగతి, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిన మాట వాస్తవమా కాదా, దాన్ని ఎక్కిలిగా కోడికత్తిలాగా మీరు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మీరు కూడా అదే మాట్లాడుతున్నారు, అంటే చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏ మీ డిఎన్ఏ ఒకటే గడుపు కాబట్టి మీరు అదే మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితుల్లోకి మీరు వచ్చారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నా. ఈ విధంగా అనేకమైనటువంటి వ్యంగ్యంగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అలాగే మేము చెప్తాం తెలుగుదేశం పార్టీ సక్రమంగా చేయడం లేదు, సిబిఐ ఎంక్వైరీ జరగవలసినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేశాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, పోలీస్ వ్యవస్థ ఇక్కడ ఉన్నది, న్యాయ ప్రకారం పోలీస్ వ్యవస్థ జరిగే విధంగా మేము పరిస్థితులు చక్కదిద్దాం. ఈ దశలో మీరు సిబిఐ ఎంక్వైరీ వేయలేదు, సిబిఐ ఎంక్వైరీ ఏమైపోయింది అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఏమంటారు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ పోలీసుల మీద నమ్మకం లేదు మీకు అనేటువంటి మాట మళ్ళీ ఈ నోటితోనే మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నదా లేదా ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నేను మనవి చేసేది ఒక్కటే, మీరు ఎవరి కోసమో రాజకీయాలు ఆడపద్దు, మీకోసం మీరు రాజకీయాలు నడిపేటటువంటి స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయమని మనవి చేస్తున్నా. నిన్నది ప్రకాశం జిల్లాలో మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా కార్యకర్తల గురించి మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా వలసలు ఆపాలనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా వలసల సంగతి దేవుడు, అసలు నీ పార్టీలో ఉన్న వాళ్ళని వలసపోకుండా ఆపుకునేటటువంటి శక్తి నీకుందా లేదో ఒకసారి ఆలోచించబడి మనవి చేస్తున్నా. వెళ్ళిపోతున్నారు కొంతమంది, పారిపోతున్నారు, పారిపోయి వలసలు వెళ్ళిపోయి మరొక పార్టీలో చేరుతుంటే వాళ్ళని ఆపుకోలేని వారు మీరు. ఇవాళ వలసలు ఆపేటటువంటి పరిస్థితి మీకు వస్తుందంటే అది నమ్మశక్యం కానటువంటి అంశంగా మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతికమైన అర్హత పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీకి లేదని మనం చూస్తున్నాం.